గారు నమస్తే జయ. రమా గారు, మనకి దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. అయితే ఈ కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలండి. పూజ ఎలా చేసుకోవాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఎందుకంటే 30 రోజులు చేసుకునే విధానం కదా రమా గారు, రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు తలస్నానం చేయాలా, తల అంటుకోవాలా, లేకుంటే పైనుంచి మనం తలస్నానం చేయొచ్చా, ఒక్కొక్క డౌట్ అడుగుతాను రమా గారు. సరే, తలస్నానం చేయాలి. కార్తీకంలో చేసే తల స్నానం అంటే మొత్త స్నానం మంచిది. ఇది ఎక్కడ మంచిదంటే జీవ నదిలో, వాపీకూప తటాకాదుల్లో. వాపీకూప అంటే నుయ్యి, దిగుడుబావి, చెరువు, నది, ఈ 4 ఇట్లల్లోనూ తలారా స్నానం చేయటం మంచిది. ఎందుకంటే శరత్కాలంలో నీటి యందు గంగానది ఉంటుంది, ఆ శరత్కాలపు నీళ్ళలో ఔషధులు ఉంటాయి, దీనివల్ల ఇలా చేయాలి అని చెప్తారు. మనం ఇంట్లోనే తలస్నానం చేయాలి అని అనుకుంటాం, మనకి బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఏదో ఒకసారి నది స్నానానికి వెళ్తాం, రోజు వారడి ఎలా చేయాలి. కొంతమందికి సైనసైటిస్ ఉంటుంది, తల ఆరదు, తలకాయ నొప్పి వస్తుంది, 2 రోజులు స్నానం చేసేసరికి తల జిడ్డుగా అయిపోయి తల బంకలాగా ఉంటుంది, జడేసుకున్నా బాగుండదు, మగవాళ్ళకు కూడా జుట్టు బాగుండదు. ఈ సమస్యలు ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు నిత్యం చేయొద్దు, పర్వదినాల్లో తల స్నానం చేయండి. పర్వదినాలంటే 4 సోమవారాలు, 2 ఏకాదశులు, పౌర్ణమి, ఈ పర్వదినాల్లో చేయండి. మొదటి రోజున చేస్తాం తలకి, తర్వాత నూనె రాసుకోవచ్చు. అంటే కార్తీకంలో మనం నీకు మొత్తం నెల నువ్వు తలస్నాన నియమం పెట్టుకున్న వాళ్ళు అంటే వ్రతి ఎవరైతే ఉంటారో, నేను చెప్పటల్లా, ఇవి నా సొంత ఉద్దేశాలు కావు, కార్తీక పురాణ కథల్లోనే చెప్పబడింది. అంటే వ్రతంగా తీసుకునేవాళ్ళు ఏం చేయాలి, కింద పడుకోవాలి, భూశయనం, ఏకభుక్తము, భూశయనము, నూనె రాసుకోకూడదు, నిత్యము తలస్నానం చేయాలి, తెల్లవారుజామునే చేయాలి, దీపారాధన చేసుకోవాలి, దేవతార్చన చేసుకోవాలి, పురాణ పఠనం చేయాలి, శ్రవణం చేయాలి, పఠనం కానీ శ్రవణం కానీ. ఇవి పూర్తిగా నియమం. చాలా విషయాలు ఉన్నాయి, బో చాలా పెద్ద పెద్ద నియమాలు ఉన్నాయి. సూక్ష్మంలో మోక్షం మనం ఏం చేస్తాం, అందులో నుంచి కొన్ని తీసుకుంటాం. ఆ కొన్నిటిని మనకి అనుకూలమైన వాటిని, మనం చేయగలిగే వాటిని శ్రద్ధగా చేయండి. ఏవి మనం చేయగలమో అవే చేయండి. నిత్య స్నానం మీకు పడకపోతే చేయొద్దు. అందులో చెప్తారు క్లియర్గా, పర్వదినాల్లో కానీ కనీసం పౌర్ణమి నాడు కానీ అని. ఓహో, చెప్తారు, వెసులుబాటు ఉంది, ఉన్నాయి, చెప్పారు అందులోనే. మన సొంత మాటలు చెప్పడం కాదు ఇది, ఖచ్చితంగా కార్తీక పురాణంలోనే చెప్పారు. మనం పురాణం చదువుతూ వెళ్తామా, 3వ రోజు 4వ రోజు ఈ వివరం చెప్తారు ఖచ్చితంగా. తొలి రోజునే మనకి చాలా అనుమానాలు ఉంటాయి, అందుకని స్నానం మొదటి రోజు చేయండి. తర్వాత రోజు నుంచి తెల్లవారుజామున స్నానం చేసి దీపారాధన చేసుకోండి, మీకు దీపం పెట్టుకునే ఆసక్తి కనుక ఉంటే. ఓ, ఈ తలస్నానం మీకు పడకపోతే కేవలం పర్వదినాల్లోనే తలస్నానం కూడా చేయవచ్చు. నూనె పెట్టుకొని తల అంటుకోవాలి రమ్మ గారు. తల స్నానమే అంతే, నీళ్లు పోసుకోవటం. అభ్యంగనం అంటే నూనె రాసుకుని తల రుద్దుకోవటము, ఒళ్ళు నలుగు పెట్టుకోవటము, ఈ దీంట్లో కార్తీక పండగలకి చెప్పరు. నువ్వు మీ పర్వదినాలే చేస్తానంటే మధ్యలో నీ వెసులుబాటు బట్టి నువ్వు నూనె రాసుకో, తలంటి పోసుకో. నూనె రాసుకుని ఇప్పుడు తెల్లవారుజామున చేసేటప్పుడు ఎప్పుడు నూనె రాసుకుని ఎప్పుడు నలుగు పెట్టుకుని ఎప్పుడు చేస్తారు? అవును, ముందు రోజు సాయంత్రమే ఏదో నలకంత నూనె అంటుకుని తెల్లవారుజామున మనకు అవకాశం ఉంది కాబట్టి షాంపూ చేసుకుంటాం. మనకి నదుల్లో, బావుల్లో, వాటి దగ్గర అక్కడ ఇక్కడ స్నానం చేసే అవకాశం లేదు కదా, తప్పకుండా ట్యాప్ వాటరే కదా మనం చేసేది. నది అవకాశాలు, బావి అవకాశాలు ఉన్నవాళ్ళు, మా అదృష్టవంతులు, వాళ్ళు చేసుకుంటారు. లేని వాళ్ళు ఇలా చేయొచ్చు, పర్వదినాల్లో చేయొచ్చు. ఇప్పుడు నెత్తి మీద పోసుకోవాలి నియమంగా పెట్టుకుంటే చేయండి, లేదా అదవిధ పుణ్య స్త్రీలు అయితే పసుపు రాసుకుని స్నానం చేస్తే తల స్నానం చేసిన ఫలితమే ఉంటుంది. పసుపు రాసుకోవాలి పుణ్యస్త్రీలు, భర్త ఉన్నవాళ్ళు అందరూ కూడా పసుపు రాసుకుని, నెత్తి మీద నీళ్ళు పోసుకున్నా పసుపు రాసుకోవాలి, ఒట్టి నీళ్ళు పోసుకున్నా ఒక చిట్టుగడి పసుపు రాసుకోవాలి. చిట్టుగడి పసుపు రాసుకుని ఒంటికి కంఠస్నానం చేస్తే కూడా తల స్నానం చేసిన ఫలితమే ఉంటుంది. వీళ్ళు దీపారాధన అవి చేసుకోవచ్చు, మడికి ఎటువంటి తప్పు ఉండదు. బాగుంది, ఓకే. తర్వాత దీపం పెట్టుకునే విషయంలో నిత్య దీపారాధన చేయాలండి, పొద్దున్న సాయంత్రం కూడా అవసరమా? అవసరమే, అంటే అది కూడా విధానం. ఏ విధానం అవసరమా కాదు, విధానమా? ఏ నియమం పెట్టుకుంటే ఆ నియమం. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సూతకాలు లాంటివి ఉంటే వాళ్ళు నిత్య దీపమే కానీ కార్తీక దీపంగా పెట్టకూడదట. నేను మా పురోహితుడు వావరాల సుబ్రహ్మణ్యం గారిని కనుక్కున్నాను, ఏటు సూతకం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, అంటే సూతకం ఉన్నవాళ్ళు పెట్టుకోవట్లేదు. సాధారణంగా అందరూ పొద్దున్నే తలస్నానం చేయటం, దేవతార్చన చేయటం, నిత్య దీపారాధన దీపం పెట్టేసుకుంటాం తులసి కోట దగ్గర, దేవాలయంలో కానీ
దీపం పెట్టుకోవచ్చు. ఉదయకాలంలో నీకు సాగదు, సాయంకాలం దీపం పెట్టుకోవచ్చు. ద్విసంధ్యల్లోనూ పెట్టుకునే నియమం పెట్టుకుంటే పెట్టుకోండి. మన నియమాన్ని అనుసరించే అది కూడా పురాణంలో చెప్తారు. కార్తీకంలో ఇంట్లో అసలు దీపం పెట్టుకునే వెసులుబాటు లేదు. మనకి చిన్న ఇల్లు లేదా గాలి ఎక్కువ వస్తుంది, దీపం ఆగదు, దీపం కొండెక్కిపోతే అదో దిగులు, భయం, బెంగ బోల్డ్ వస్తాయి. దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోండి. నెలంతా సాయంకాలం సమీపంలో ఉన్న ఏ దేవ మందిరానికైనా వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ అని స్పష్టంగా చెప్తారు. దీపారాధన చేసుకోవచ్చు. నువ్వుల నూనె ప్రధానం. నువ్వుల నూనెతోటి దీపారాధన ప్రమిదలే పెట్టుకోవాలా రమగారు, లేకపోతే ఇంట్లో ఉన్న ఏ కుందులో అయినా కూడా మనం దీపం పెట్టుకోవచ్చు? నిత్య దీపారాధన అయితే కుందులో పెట్టుకోవచ్చు. వాకిళ్లలో పెట్టేది మట్టి ప్రమిద పెడితేనే మంచిది. వాకిట్లో మన మట్టి ప్రమిదే. దీపం ఎటువైపు పెట్టాలి, ఇలాంటి నియమాలు చాలామంది ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా మనం నరక చతుర్దశి నాడు దక్షిణం వైపుకి దీపం చూపిస్తాం, యమదీపం అంటాం. మిగిలిన రోజుల్లో ఈ దక్షిణముఖంగా దీపం పెట్టకూడదట. అది కూడా సుబ్రహ్మణ్యం గారే చెప్పారు. ఉత్తర దక్షిణాలు వాకిలు ఉందనుకో, అప్పుడు దీపాలు రెండు ఎదురు బదురు వచ్చేలాగా పెట్టుకోండి, తూర్పు పడమరలు అయిపోతాయి. దీపపు ఇది గుమ్మానికి మండిగాని వైపుకి పెట్టకూడదు. దీపం జ్వాల యువతలకు ఉండేలాగా పెట్టాలి, ఎదురు బదురు పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకి దక్షిణం అనుకో, ఇప్పుడు ఇది దక్షిణం, ఇది దక్షిణ వాకిలు, ఇలా పెట్టద్దు. దీపాలు రెండు ఇలా పెట్టండి, ఒకదాన్ని ఒకటి చూస్తే అప్పుడు ఇవి తూర్పు పడమరలే అవుతాయి. క్లియర్గా చెప్పామా? శంకలేకండా. ఒక్క నరక చతుర్దశి రోజున మాత్రం, నరక చతుర్దశికి మాత్రమే యమ దీపం దక్షిణం వైపుకి దారి చూపిస్తాం. తరువాత నుంచి మళ్ళీ మామూలుగానే పెట్టుకోవాలి. ఇంకా దక్షిణ దీపం అవసరం లేదు. రమగారు, వంటల్లో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, మరి ఈ మాసం అంతా కూడా ఏమైనా నియమం పాటించాలా? అంటే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు ఏంటి? అదే వెజిటేరియన్స్, అంటే మామూలుగా వెజిటేరియన్స్ ఉల్లి వెల్లుల్లి వాడుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ నెల రోజులు వాడకుండా ఉండటం మంచిది. ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఉంటేనే మంచిది. నాన్ వెజ్ వాళ్ళు ఒకవేళ, అంటే ఏ రోజు మీరు ఉపవాసం చేస్తారో ఆ రోజున కనీసం తినకుండా ఉండండి. ఆ రోజున ఇవి వాడకుండా ఉండండి. మీరు ఈ నియమం పెట్టుకుంటేనే సుమి, మేము దేవుడికి దండం పెట్టుకుంటాం, మాకు నియమాలు లేవంటే ప్రశ్నే లేదు, ప్రశ్న లేదు. దీన్ని మాత్రం ఇలా చేయొచ్చు. కానీ ఈ నెల రోజులు సాధారణంగా వెజిటేరియన్స్గా ఉండే వాళ్ళందరూ కూడా ఉల్లి వెల్లుల్లి వాటిని మానేస్తారు. ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా రమగారు? అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఉపాసన సమయం కదా జయ, ఉపాసన సమయము. ఇందులో లోపల మనకి ఉద్రేకము కలిగించే వాటిని తీసుకోకూడదు అంతే. ఇప్పుడు ప్రతిదీ దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటారు. నైవేద్యాల్లో మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ సాధారణంగా మనం వేయం కదా, మనకు అదే ప్రధాన ఆహారం, మేము అదే పెడతాము అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. సాధారణంగా మాత్రం ఇవి వాడకూడదు అంటారు. ఇంకా తినకూడని కాయలు, ఆకాయకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ చాలా పురాణంలో చెప్తారు. ఎన్ని పాటించగలమో తెలీదు. నేనేమనుకుంటాను, నా ఉద్దేశం ఇది చెప్తా. ఈ విషయంలో మనం ఒక నియమం పెట్టుకోవాలి, ఈ నియమభంగం చేయొద్దు. నియమభంగం చేయొద్దు. తెల్లవారుజాము 4 స్నానం చేయలేవు నువ్వు. 6 6:10 6:25 సూర్యోదయం అవుతుంది. 6 స్నానం చేయి. స్నానం చేయగానే దీపం పెట్టుకో, ఉల్లి వెల్లుల్లి తినకు. పర్వదినాలు ఉపవాసం ఉంటాననుకో, ఈ పర్వదినాలు 6, 7 ఉన్నాయి. ఈ 7 పర్వదినాల్లోనూ ఉపవాసం ఉంటుంది. 7 పర్వదినాల్లోనూ దీపారాధన చేసుకో. అట్లా పెట్టుకోండి. పెట్టుకుంటే నియమభంగం చేయొద్దు, మొదలుపెట్టి మానేసి చేయకూడదు. అన్ని నియమాలు పెట్టుకోండి, చేయలేకపోతాం అలాంటి చేయలేక ఈ కార్తీక మాసం ఎప్పుడు వెళ్తుందిరా దేవుడా అని చూడొద్దు. అలా చేయకూడదు దేవతార్చన. ఇప్పుడు మనకి ఇంట్లో కంపెనీ లేదనుకోండి, భర్త ఇది పాటించరు, పిల్లలకి అవి ఇవి అన్నీ వండి పెట్టాలి. నేను అసలే నాకు అసలే కార్తీక మాసం వీళ్ళు వండమంటున్నారు అని బాధపడదు. వాళ్ళని బాధించి పూజలు చేయకూడదు. మనం చిన్న నియమం పెట్టుకోండి, మీ పరిస్థితికి అనుగుణమైన నియమం పెట్టుకుని దానిని వడంబడి ఉండాలి. ఆ నియమానికి దాని పట్ల శ్రద్ధగా ఉండి ఆ ఒకరోజు చేసుకోండి. అవి చెప్పండి, సోమవారం నాడు నేను వండను, తిన్ను, చేయను. మీరు ఏమైనా చేయండి. రోజు వండను తిన్ను అంటే కష్టం కదా, ఇవాళ చేయను. ఎంత చక్కని వెసులుబాట్లు చెప్తున్నారు రమగారు. అది ఉన్నది జయ, గ్రంథంలో ఉంది. మనం ఆలోచించుకోవాలి కదా, దాని మీద బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. మరి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి కదమ్మా అని. నెలంతా వాళ్ళని ఎలా ఎండబెట్టగలుగుతావు నువ్వు? వాళ్ళు వినరు నీ మాట. వినిపించగలిగే ఇది ఉంటే నీకు ప్రశ్న లేదు. ఒకవేళ వినిపించలేము అంటే ఈ ప్రత్యేక నియమాలు పెట్టుకోండి, అప్పుడు మీకు కుదురుతుంది. అప్పుడు బెంగ లేకుండా, భయం లేకుండా, అమ్మో ఇలా చేసే సమయం ఏమైపోతుందో తప్ప, అదే ఇదా నాన్ వెజ్ తిన్న రోజున గుడికి వెళ్తే ఏదైనా అయిపోతుందా? ఎందుకు ఇప్పుడు అంత ఏదో అయిపోతుందంటే తినడమే తప్పు కదా, మరి ఇదేమో తింటావు, భయం ఎందుకు?
భగవంతుడు ఇచ్చిన ఆహారం అని దండం పెట్టుకోవాలంతే. దేవుడు అన్నీ నువ్వు చూసినావు అంతా, ఓ పక్కన మనం అది మాట్లాడతాం, మళ్ళీ ఈ టెన్షన్ కూడా ఫీల్ అవుతాం. భయపడద్దు, ప్రధానంగా భక్తి శ్రద్ధతో ముందుకు వెళ్ళటం అంతే. సరే రమ్మగారు, ఇప్పటి వరకు ఉన్న డౌట్లు అయితే ఇవి. మరి ఈ మాసం వెళ్ళేలోపు మళ్ళీ వస్తూ ఉంటాయి మాకు కొత్త కొత్త సందేహాలు. డెఫినెట్గా ఇంకొక వీడియోలో మరికొన్ని డిస్కస్ చేద్దాం. అలాగే, నమస్తే. నమస్తే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.